ఇలా బ్లాగ్ అయితే నేను బయట అయితే స్టార్ట్ చేస్తున్నాను. వాళ్ళు అయితే నేను కాలేజ్కి అయితే వెళ్తున్నాను. టూ డేస్ నుంచి బ్లాగ్ అయితే మిస్ అయితే అయిపోయింది. ఒక టూ డేస్ నేను ఇట్లా డైలీ బ్లాగ్ అయితే చేయలేదు. కాలేజ్కి అయితే వెళ్తున్నాను ఆల్రెడీ కోసం. యాక్చువల్లీ మెట్రోలో అయితే వెళ్తున్నాను. సో ఇంకా మెట్రో స్టేషన్ వరకు అయితే వచ్చేసాను. ఇంకా చూడండి మనం ఎంత అయితే ఎంత హైట్లో అయితే ఉన్నామో. ఫైనల్గా కాలేజ్ వరకు అయితే వచ్చేసిన హాలిడే అయితే తీసుకొని అయితే వచ్చేసిన. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా బ్లాగ్ అయితే నేను బయట అయితే స్టార్ట్ చేస్తున్నాను. వాళ్ళు అయితే నేను కాలేజ్కి అయితే వెళ్తాను. సో ఇలా బ్లాగ్ అయితే టూ డేస్ నుంచి బ్లాగ్ అయితే మిస్ అయితే అయిపోయింది. ఒక టూ డేస్ నేను ఇట్లా డైలీ బ్లాగ్ అయితే చేయలేదు. మళ్ళీ ఇలా అయితే బ్లాగ్ అయితే వేస్తున్నాను. ఇలా కాలేజ్కి అయితే వెళ్తున్నాను ఆల్రెడీ కోసం. సో ఆ బ్లాగ్ అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ మెట్రోలో అయితే వెళ్తున్నాను. మెట్రో వరకు అయితే మా ఇంటి దగ్గర నుంచి మెట్రో వరకు అయితే నడుచుకుంటే వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే నడవడం అయితే చాలా అయితే ఆపేసిన నడుచుకుంటే కొంచెం కష్టం అవుతుంది. కింద కూడా ఫుల్ అవుతుంది. దానిలో చుక్కలు అయితే అనిపిస్తున్నాయి. నడుచుకుంటే అవుతుండే టికెట్ తీసుకొని మెట్రో స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయినా. నేను సుల్తాన్ బజార్ వెళ్ళాలి కాబట్టి పెరడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ దగ్గర నేను అయితే రైట్ సైడ్ వెళ్ళాలా. నాకు ఈ జేబీఎస్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అది కొంచెం హైట్లో ఉంటుంది అనిపిస్తుంది. మెట్రో స్టేషన్స్లోని హోల్సే ఇది కొంచెం హైట్లో ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంత పైన వచ్చాము కదా, మళ్ళీ ఎట్లా అంటే ఇంకా రెండు ఫ్లోర్లు అయితే వెళ్ళాలా. మెట్రో స్టేషన్ వరకు అయితే వచ్చేసి చూడండి మనం ఎంత అయితే ఎంత హైట్లో అయితే ఉన్నామో. కొంచెం వ్యూ అయితే మస్తుంది. బిండి కూడా అట్లనే ఉంది. సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసినప్పుడు ఇక్కడ నుంచి మా కాలేజ్కి అయితే వెళ్ళి హాల్ టికెట్ అయితే తెచ్చుకోవాలి. సో మధ్య మర్చిపోయాను హాల్ టికెట్ అయితే తెచ్చుకోవడానికి మా కాలేజ్కి అయితే వెళ్తున్నాను. ఫైనల్గా మా కాలేజ్ వరకు అయితే వచ్చేసిన. ఇప్పుడు లోపలికి వెళ్ళి హాల్ టికెట్ అయితే తెచ్చుకోవాలి. నాకు తెలిసి క్రౌడ్ ఉన్నానని అనుకుంటున్నాను. ఫైనల్గా హాల్ టికెట్ అయితే తీసుకొని అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఏంటంటే క్రౌడ్ అయితే ఏం లేదు. కొందరు వెళ్ళి వీడియో అయితే ఏం చేయలేదు. హాల్ టికెట్ అయితే తీసుకొని అయితే వచ్చేసిన. ఎక్కువ టైం పట్టలే. బుక్సలు అయితే ఫుల్ టైం అయితే పడుతుంది. ఇవాళ అయితే ఎక్కువ టైం పట్టలే. సో క్విక్ వెళ్ళి తీసుకొని అయితే హాల్ టికెట్ తీసుకొని అయితే వచ్చేసినా. యాక్చువల్లీ నా బ్యాక్ లాక్ లాస్ట్ ఒక బ్యాక్ లాక్ ఉంది. బ్యాక్ లాక్ హాల్ టికెట్ అయితే తెచ్చుకున్నాను. ఇంకొక వన్ వీక్ ఎగ్జామ్ అవుతుంది. రేపొంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ కాకపోతే నా బ్యాక్ లాక్ వచ్చేసి ఇంకొక వన్ వీక్ తర్వాత ఉంది. అందుకోసం ఇప్పుడే హాల్ టికెట్ అయితే తెచ్చుకున్నాను. సో ఎందుకు వెళ్ళదు పోటీకి రాగానే నిజంగా వైబ్ అంతా చేంజ్ అయిపోతుంది. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. సేమ్ ఎట్లయితే ఇప్పుడు వచ్చిందో సేమ్ మళ్ళీ రిటర్న్ అట్లనే వెళ్తున్నాం మెట్రోలా. ఇప్పుడు మెట్రో వరకు అయితే నడుచుకుంటే వెళ్ళాలా. సో మెట్రో వరకు అయితే వెళ్తున్నాం. టికెట్ తీసుకొని సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ లోపలికి అయితే వచ్చేసిన. మెట్రో ఎక్కి పెరడ్ గ్రౌండ్స్ అయితే వెళ్ళాలా. బయటకి అయితే వచ్చేసి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళాలా. చాలా ట్రాఫిక్ ఉంది. సౌండ్ అంతా ట్రాఫిక్ పోవాల్సి వస్తుంది. సో ఇంటికి వెళ్ళిన మళ్ళీ నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫైనల్గా హాలిడే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. నేను బైక్ ఉన్నాక కూడా మెట్రోలో ఎందుకు వెళ్ళినా అంటే ఇలా నార్మల్గానే ఉంది కదా, వెదర్ అయితే మంచిగా ఉంది కదా, నడుచుకుంటూ వెళ్దాం. చాలా డేస్ అయింది కదా నడుచుకుంటూ వెళ్ళి. బైక్ వస్తాం నుంచి ఎక్కడికి వెళ్ళినా బైక్ పైన వెళ్తున్నాను. నడుచుకుంటూ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంతకు ముందు బాగా నడుస్తుండే. ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి వెళ్ళినా, కానీ బయట ఎండ ఘోరంగా ఉండే. దానివల్ల నేను అయితే మొత్తం టైర్డ్ అయితే అయిపోయినా. ఎట్లా అంటే చాలా డేస్ తర్వాత నడుస్తున్నా, అట్లా కూడా టైర్డ్ అయితే అయిపోయినా. ఇంకా ఎండ కూడా ఫుల్ అవుతుండే. నేను మొత్తం ఇలా స్వెట్ స్వెట్ అయిపోయినా. ఫేస్ అంతా అట్లా వాటర్తో అడిగినట్టయితే అయిపోయింది. ఇక మనకి అలవాటు అయింది వాకింగ్ మళ్ళీ రికవరీ కావాలని చెప్పి నేనైతే ఇట్లా వాకింగ్ అయితే ఇట్లా నడుచుకుంటూ అయితే మా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిన. ఇప్పుడు వెదర్ కొంచెం కూల్ అయింది. ఇట్లా వెదర్ ఉంటే నేను మంచి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటా మంచిగా వస్తుండే, ఏ ప్రాబ్లం లేకుండా. ఇప్పటికైతే ఫుల్ ఎండ కొట్టింది. దానివల్ల నాకైతే కొంచెం ఇబ్బంది అయితే అయింది. పైన వెదర్ చూసి అయితే వర్షం పడేటట్టు అవుతుంది. ఇప్పుడు వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇట్లాగైనా ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను. సో అందుకోసం ఆ వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. ఫైనల్గా అయితే వచ్చి వీడియో అయితే అంతే. మీ అందరికీ వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.